ఒంటరిగా గదిలో పడుకొని పుస్తకం చదువుతోంది. అతను ఆమె గదిలోకి ప్రవేశించి ఆమె భుజం మీద మెల్లగా చేయించాడు. ఏమండి, మీరా? మీరేనా? నేనే. ఏమండి, ఎన్నాళ్ళకు నా మనసులోని కోరిక ఫలించింది. పూల రంగుల్లాగా, దసరా బుల్లోళ్ళలాగా ఎన్నాళ్ళకి నా కంటబడ్డారు మీరు. మదనా, నువ్వు కోరుకున్నట్టు మారకపోతే జీవితంలో బ్యూటీ ఏముంది? మదనా, నీ బుగ్గల గులాబీ మొగ్గల్లా ఉన్నాయి. ఒక్కసారి ఒక్కసారి ముందు పెట్టుకో. నాకు సిగ్గేస్తుంది బాబా. అప్పుడే సిగ్గుపడితే ఎలా? మన ఇద్దరం హోటల్ కెనమెరాకు వెళ్ళాలి. అక్కడ చేయి చేయి కలిపి వెస్ట్రన్ డాన్స్ చేయాలి. నాకు డాన్స్ రాదండి. అక్కడ చేసే వాళ్ళకి ఎవ్వరికీ రాదు. అక్కడ నుంచి బీచ్కి వెళ్ళాలి. ఆ చల్లని వెన్నెల్లు నా తల దిమ్మెక్కిపోతుంది. నా తల దిమ్మెక్కిపోతుంది. ఏమిటైది, ఉతికిన బట్టలను పిండేసినట్టు పిండేస్తున్నాను? అర్ధరాత్రి పూట ఇదేం పైచమే? పైచం లేదు, పిండా కూడా లేదు. ఈ వయసులో అర్ధరాత్రి పూట ముసుగుదల్లు పడుకునే మగాన్ని మిమ్మల్ని ఒక్కడే చూశాను. చూస్తున్నావు, సంతోషించు. ఈ రోజుల్లో మగాళ్ళు అర్ధరాత్రి పూట మందు కొట్టి ఇంటి అడ్రస్ తెలియక రోడ్ల మీద తిరుగుతున్నారు. అది సరేనే, చీకటి పడ్డాక ఇటువంటి గ్రంథరాజాలని చదవ మాకే. నా ప్రాణం పోతుంది, పడుకో. అమ్మా, నడుముకి నరపిశాచి తైలం రాజానే, నా జోలికి రాబాక. పడుకో పడుకో. ఎవరైనా చూస్తారో? ఏం చూస్తే తప్ప, భార్యాభర్తలు హాయిగా ఆనందంగా ఉన్నారనుకుంటారు. మదన, నీ పెదిమలు చూస్తుంటే కురుక్కు తినేయాలనిపిస్తుంది. మదన, మన పెళ్లి కాకముందు గడ్డి వాగుల వెనక చేలగట్ల చాటున గరువు నేల దొరువుల్లో మదన మదన ఉండండి. నేనేమన్నా మనుషులు అనుకున్నారా? అప్పటలు పిండిని అనుకున్నారా? చిచ్చి, ఇది కళ. ఇంకా నయ్యం నిజమైతే ఈ పాటికి నా నడుము విరిగి ముక్కలయ్యి ఉండేది. అబ్బా, ఏమిటో ఇది, బొత్తిగా సరసం లేకుండా. ఆ రోజుల్లో బాపట్ల తాటి తోపుల్లో దూరంగా ఉండండి. మీకే ఊర పిచ్చుకు లేహిని తిని పిల్ల తైలు రాసుకుని పిడిరాయిలా తయారయ్యారు. నేనేమో మీకు సేవలు చేసి చేసి అలసిపోయి ఇలా తయారయ్యారు. అబ్బా, నా కాళ్ళు నొప్పెడుతున్నాయండి. ఏమండి, ఆ ధన్వంతరి గారి దగ్గరికి వెళ్ళి మోహిని పిశాచి తైలం తీసుకురండి, కాళ్ళకు పట్టించుకుంటాను. చిచ్చి, నా కర్మ నువ్వెక్కడ దొరికేవే ఓల్డ్ అండ్ యూసిలెస్ కేస్. కాసిన మంచినీళ్ళు తెచ్చిపెట్టు మదనా. అయ్యో అయ్యో అయ్యో, మదన మట్టి గడ్డలు పిలవద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను? మీ నాయన నీకు మదన కామాచి అని ముద్దుగా పేరు పెట్టాడు కదే. పెట్టాడు పెట్టాడు, పెట్టి ముద్దు ముసలా తెలియని ముసలమ్మగుండి కట్టబెట్టాడు. ఇదిగా ముసలాడు గిసలాడు అనమాక. ఏదో పదేళ్లుగా ఈ కీళ్లు పనిచేయడం మానేసేట అయిపోయాను గాని, ఇది వయస్సులో ఉన్నప్పుడు దుమ్ము దులిపేలా. అదేమీ కాదే, కొంతకాలం ఈ శరీరం మన మాట వింటుంది, ఆ తర్వాత దాని మాట మనం వినాలంటే. ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను. మీకు మందులు మంచినీళ్లు ఇచ్చి ఇచ్చి ఆ తల తెరిసిన ఆ డాళమలా తయారయ్యాను. పుణ్యం వస్తుందే పురుషార్థం. ఏమిటే పుస్తకం? ఏమిటిది, ముద్దులు మూడు రకాల? దేశం తగలబడిపోతుంది. ఆడవాళ్ళ చేత ఇట్లాంటి పుస్తకాలని చదివించి కాపురాలు తీస్తున్నారు. మా నడుము నిరిగిపోతున్నాయి. మర్యాదగా చెప్తున్నాను, ఈ పుస్తకాలన్నీ తీసుకెళ్లి అటక మీద మారి భగవద్గీత చదువుకోవే, బాగుంటుంది. మహాపతివ్రతల కథలు చదువుకోవే, పుణ్యం వస్తుంది. ఆపుతారా? నా బాధ్యత నే పడతాను. తమరు వెళ్ళి భోంచేయండి, అన్ని వడ్డించి పెట్టాను. రంగ రంగ.